హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మా ఇంటికి వచ్చేసాను. ఇక్కడికి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇల్లు చూపిస్తున్నాను ఎలా ఉందో. నేను రాగానే ఇల్లు చూడంగానే నాకు ముందు చాలా అంటే చాలా కోపం వచ్చేసింది. ఎక్కడివి ఎక్కడ చిందర వందర చేసేసారు ఆ చైర్స్ దగ్గర, బట్టలు కానీ మంచం మీద. హాల్లో నేను మీకు మంచం చూపించాను కదా, చిన్న సింగిల్ కాట్ పరుపు ఉంటే దా ఒక నవార్ మంచం వేసి దాని మీద ఆ పరుపు వేసి వేసాను దివాన్ కాట్లాగా. ఇక్కడ మా పాప వచ్చి వాల్ స్టిక్కర్ చెప్పేసింది, ఎప్పుడన్నా వస్తువు పోతూ ఉంటుంది కదా. చూడండి బెడ్రూమ్ ఇది, అసలు దీన్ని బెడ్రూమ్ అంటారా? దేవుడా, ఇవన్నీ సర్దేటప్పటికి నా పని ఎలా ఉంటారా నైనా అనుకున్నాను. నెక్స్ట్ డే చేసుకోవచ్చులే అని కొన్ని పక్కన పెట్టేశాను, కొన్ని అయితే వాషింగ్ మిషన్లో వేసేసానండి. బెడ్షీట్స్ ఇది చూడండి ఎలా చింపేశారు. మ్యాట్స్ చూడండి వంటగది. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా కొంచెం కామెంట్ చేయండి. ఇంకా నేను బయట అయితే శుభ్రంగా వాకిలంతా ఊడ్చేసాను, చిన్న ముగ్గు పెట్టానండి సంధ్యాదీపం టైంలో, సంధ్యాదీపం పెడతాం కదా అని. అది చేసేటప్పటికే నాకు ఈ చూడంగానే ముందు కోపం వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది, గడపలకి పసుపు రాసేసి బొట్లు పెట్టాను. ఇదిగో బెడ్షీట్స్ అన్నీ ఉతికేసి బట్టలన్నీ ఉతికేసాను. నెక్స్ట్ డే ఇంకా బెడ్షీట్ వేయలేదు, చెప్పాను కదా చిన్న దివాన్ కాట్లా ఉంటుందని చెప్పి నవార్ మంచం వేసి పరిపేశానని. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అక్కడ కవర్ అన్నీ పెట్టి, ఇంకా క్లీన్ చేయాల్సినవి ఉన్నాయి. నిదానంగా చేస్తూ ఉన్నానండి. ఇదిగో అలా తుడిచేసి శుభ్రం క్లీన్ చేసేసాను. ఇక మందిరం అయితే ఏం చేయలేదు, పూజ అయితే చేయట్లేదు, చేయకూడదని. ఇదిగో బెడ్రూమ్కి వెళ్తున్నాను, అక్కడ ఉన్నంత వరకు ఎట్లా కొట్లా అడ్జస్ట్ చేసి పెట్టేశాను. పైన బుక్స్ ఉన్నాయి కదా, అవి ఆఫీస్కి సంబంధించిన బుక్స్, అవి కదిలించకూడదు, నీట్గా పెట్టేశాను. అలాగే ఎలాగోలా సర్దేశాను. నెక్స్ట్ బెడ్రూమ్ ఇదిగో అండి, మంచం అటువైపు పెట్టేసేసి అంతా క్లీన్ చేశాను. ఇంకా ఈ షెల్ఫ్ దగ్గర ఉన్న బట్టలు కూడా ఇదైపోయినాయి. ఇంకా ఇవిగో కొన్ని ఉన్నాయి ఇక్కడ, అవి కూడా సర్దేస్తే అయిపోతుందండి. ఈవినింగ్ చేయొచ్చులేని అక్కడ పెట్టేశాను, కొంచెం బద్ధకంగా అనిపించి. ఇవన్నీ నీట్గా మడతేసి పెట్టేశాను. కింద బొమ్మలు కొన్ని ఉంటే అవి కూడా బ్యాగులు పెట్టేసి పెట్టేశానండి.